కానీ ఎస్ ట్రైలర్ చూడగానే మాకు అనిపించింది లైక్ మరీ ఇంత ప్రేమ ఉందా మీ మనసులో అని. అది పేపర్ మీద పెన్ను మీద పెట్టినట్టు అనిపించింది. మరి ఇప్పుడు నాకు తెలిసి ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళిన తర్వాత కొంచెం పెద్ద పెద్ద కొంగులు వేసుకెళ్తే బెస్ట్ ఏమో అనుకున్నాను కదా. ట్రైలర్లో కూడా నాకు అది కనిపించింది, ఆ ఎమోషన్స్ అవన్నీ కూడా కంప్లీట్ ఎమోషనల్ డ్రామా అనిపించింది. ఇది మరి ఇంత ప్రేమ అండి ఫస్ట్ సినిమాకి. అంటే ఉప్పెనకి అలా సెట్ అయిందండి, బేసికలీ ఐడియా అలా ఉంటుందండి, అందరికీ నచ్చుతుంది, అందరినీ ఎమోషనల్గా నింపేస్తుంది. అంటే నేను ఇప్పటికి వచ్చి ఒక 100 టైమ్స్ పైన చూసుంటానండి మూవీ. చూసిన ప్రతిసారి కూడా నాకు అదే ఫీలింగ్, కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి, అదే ఎమోషన్. అంటే ఏదో అర్థం కాదండి, ఏంటి మనకు తెలియకుండా, మనకు తెలుసు ఇప్పుడు జరిగిపోతుంది మనకు తెలుసు, అయినా సరే ఎందుకు ఫీల్ అవుతున్నాను, ఎందుకు అది అలా సెట్ అయిపోయి ఉంటుందండి బహుశా. ఎందుకు ఆడియన్స్ నేర్పించాలని ఫిక్స్ అయిపోయారు కదా, మీరు టార్గెట్ చేసి వచ్చారు. అంటే అట్లానే కాదు కానండి, త్రూఅవుట్ మూవీ చూస్తున్నప్పుడు అంటే చిరంజీవి గారు చూశారండి రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్, అప్పుడు కూడా సురేఖ గారు అయితే వైష్ణుని పట్టుకుని ఏడ్చేశారంటే అండి పట్టుకొని. అది చిరంజీవి గారు షూట్ చేసి, అప్పుడు నేను ఊర్లో ఉన్నానండి కాకినాడ, చిరంజీవి గారు షూట్ చేసి మొబైల్లో ప్రొడ్యూసర్ చూపించారంట, నాకు కాల్ చేసి చెప్పారండి చిరంజీవి గారు. సార్ అంటే చిరంజీవి గారు పాపం చెప్తున్నారండి బుచ్చి చాలా బాగుంది సినిమా, చాలా బాగా చేసే, చాలా బాగా చేసే. సార్ 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 మేడం ఏమన్నారు, మేడం ఏమన్నారు అంటున్నానండి. మేడం ఏమంటారో, నేను షూట్ చేశాను, షూట్ చేసి చూపించాను, నీకు వచ్చిందా చూపిస్తాను. అమ్మాయిలకి అంతలా కనెక్ట్ అవుతుంది అండి మూవీ. అమ్మాయిలకి అంతలా స్టోరీ కనెక్ట్ అవుతుంది, అబ్బాయిలకి అంతలా ఈ అమ్మాయి కనెక్ట్ అవుతుంది. సో యా, అమ్మాయిలకి డెఫినెట్గా ఆయన కూడా చాలా ఇంత ఈ మధ్య కాలంలో లవ్ అనేది, ప్రేమ అనేది కరెక్ట్గా ఉండట్లేదు, అంత ప్యూర్ లవ్ అనేది కనిపించట్లేదు అని అందరి దగ్గర నుంచి వినిపిస్తూ ఉంటుంది. బట్ అది కనిపించాలంటే 12th Feb థియేటర్కి వెళ్ళాలంటారా, ఆ ప్యూర్ లవ్ అంతేనా? సో అలాంటిది కరువు అయిందనే ఇలాంటి స్టోరీ నేర్చుకోవడం జరిగిందా? అలా జరగదు కానండి, లేకపోతే కరువైన ప్రేమ మీరు ఏమన్నా అంటే అది అది మనం ప్లాన్ చేయలేము కదండి. మీరు ప్లాన్ చేసిందే కదండి. అయ్యో అలాంటే అంటే స్టోరీ ప్లాన్ చేసింది కూడా కాదండి, ఎన్నో రాద్దారు అనుకున్నా, ఏవో సుక్కుసార్ లాగా ఆర్యలా తీద్దారు అనుకున్నా నేను, ఆర్య లాంటి స్టోరీ తెద్దాం టక్ టక్ అంటే సుక్కుసారు రే ఆగరా, ఆలోచించాను వారండి ఆలోచించి. అంటే అప్పుడు అంటే ఇలాంటి ఐడియా వచ్చిందండి, ఇది అందరికీ నచ్చింది. అంటే నేను ఉప్పెన నేరేషన్ చాలామందికి ఇచ్చానండి, ఇస్తే ఎవరు కూడా అంటే బాగాలేదు లేదు అందరూ భలే ఉంది అన్నవాళ్ళు అండి అందరూ. అంటే నేను స్టోరీ చెప్తే ఉప్పెనే లాక్కొని తప్పండి, నేను వెళ్ళి వాళ్ళని ఒప్పించడం ఏం జరగలేదండి, మేము చేస్తాం అంటున్నారు అంతే అండి. అది జరిగింది సో ఆటోమేటిక్గా ఉప్పెన లాగా లాగేసుకుంది అనమాట, మీ స్టోరీ అందరినీ లాగేసుకుంది అంటారా? స్టోరీ ఒక సముద్రం, మీరు రాసింది ఒక ఉప్పెన, సో అందులోకి అందరూ ఆటోమేటిక్గా వచ్చారు అని చెప్తున్నారు అంతేనా మీరు? అంతేండి, దేవుడి దయ అంతే.